ప్రియ శ్రోతలు ఈ రోజున మన పాఠం ఒకటి పేతురు మూడో అధ్యాయం పదిహేను నుండి ఇరవై రెండో వచనం వరకు సావధానంగా వినండి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మలను హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడతారో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేసేవారు సిగ్గుపడతారు దేవుని చిత్తము అలాగున ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడము కంటే మేలు చేసి శ్రమపడమే బహుమంచిది ఏలైనగా మనలను దేవుని వద్దకు తేవటానికి అవినీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికించబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడ్డాడు శ్రోతలు వింటున్నారా క్రీస్తు దేవుడు అయి ఉన్నందువల్ల ఆయన ప్రభువుగా ఉండగలడు ఆ అధికారం ఆయనకుంది క్రీస్తు అందరికీ అంతటికీ ప్రభువే మనం మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా సర్వకాల సర్వావస్థల్లో ఆయనను హృదయాల్లో ప్రభువుగా గుర్తిస్తూ ఉండాలి క్రీస్తును ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి మీ నిరీక్షణకు హేతువేమిటి అని ఎవరైనా అడగవచ్చు వారికి సాత్వికంతో భయభక్తులతో జవాబు చెప్పాలి మన విశ్వాసానికి నిరీక్షణకు కారణమేమిటో అడిగిన వారికి అందరికీ జవాబు ఇవ్వడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి మీ మనస్సాక్షిని పవిత్రంగా ఉంచుకోండి మనస్సాక్షి మీలోని అంతర్వాణి క్రీస్తునందలు మీ మంచి ప్రవర్తనను చూచి ఓర్వలేక మీ మీద అపనిందలు వేసేవారికి కూడా సిగ్గు కలిగేలా మంచి మనస్సాక్షితో ప్రవర్తించండి మంచి చేసినందుకు బాధలొస్తే అదే దేవుని చిత్తమైతే అదెంతో మేలు చెడుగు చేసి బాధలనుభవించే కంటే ఇదెంతో మేలు యేసుప్రభువు శారీరకంగా చంపబడ్డాడు ఎందుకు మనలను దేవుని దగ్గరికి తేవడానికి ఆయన చెల్లించిన మూల్యం అది ఆయన న్యాయవంతుడు మనం న్యాయం తప్పిన వారం మన పాపాల విషయంలో ఆయన అనుభవించిన బాధ అంతా ఒకేసారి పూర్తిగా అనుభవించాడు పాపులైన మనుషుల కోసం క్రీస్తు అనుభవించడంలోని ఉద్దేశ్యం చూడండి మనలను దేవుని చెంతకు చేర్చడమే ఆయన ముఖ్యోద్దేశ్యం శ్రోతలు వింటున్నారా మీ హృదయమే క్రీస్తాలయం నీ గుండె గుడిలో యేసును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నావా నీ హృదయంలో క్రీస్తు సింహాసనాసీనుడు ఇది నీ హృదయ రహస్యమే కాదు ఈ రహస్యం దాగేది కాదు అందరికీ తెలిసిపోతుంది హబక్కు రెండో అధ్యాయం ఇరవయో వచనం యఘోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిలో లోకమంతా మౌనముగా ఉండునుగాక ఆదివారం నీవు దేవుని మందిరంలో ఉన్నావు ఆ మందిరానికి బయట లోకం ఎక్కడెక్కడికో పరిగెడుతోంది ఏమేమో అంటోంది లోకం మౌనంగా ఉండదు అయితే మనకి భౌతికమైన ఆలయాన్ని మించింది ఉన్నది అదే మన హృదయ మందిరం దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా మీ మీద అపనిందలు వేసేవారు తామే సిగ్గుపడాల్సి వస్తుంది మనమైతే స్వచ్ఛమైన మనస్సాక్షితో దైవసేవ చేస్తాము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాము దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేసే వారెందరో ఉన్నారు వారి మాటలు నిజం కాదు గనక దేవునికి స్తోత్రం ఎవరిన్ని వదంతులు ప్రచారం చేసినా మనకు మాత్రం నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి నీవు శ్రమపడేది క్రీస్తు కోసం అలాంటప్పుడు నీవు కంగారు పడనక్కర్లేదు నీవు ఆనందించాలి నీవు ఏదైనా తప్పుడు పని చేసినందుకు ఫలితంగా బాధ కలిగితే దానికి సిగ్గుపడాలి గాని అతిశయించడానికి అందులో ఏమీ లేదు ఇప్పుడు పేతురు నోవహు సంగతిని ప్రస్తావిస్తున్నాడు ఒకటి పేతురు మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుండి దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతూ ఉన్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుతూ ఉండగా అవిధేయులైన వారి వద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందారు దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్ములను రక్షిస్తున్నది అదేదనగా మాలిన్యము తీసివేయటం కాదుగాని యేసుక్రీస్తు పునరుత్నం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు ప్రియశ్రోతలు వినండి ఏసు మానవావతారం అద్భుతం ఆయన ఒక మానవుడిగా తన మానవత్వమందు శిలువ మీద మృతి చెందాడు పరిశుద్ధాత్మ ఆయనను మృతులలో నుండి లేపాడు చెరలో ఉన్న ఆత్మలకు యేసుక్రీస్తు ఎప్పుడు బోధించాడు పూర్వము నోవహు దినములలో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతున్నప్పుడు ఏసుక్రీస్తు ఈ లోకంలో సువార్త ప్రకటించినప్పుడు నోవహు కాలంలో అతడు ప్రకటించిన సువార్తను విని అంగీకరించని వారి ఆత్మలు చరలో ఉన్నాయి ఆ ఆత్మలు షయోల్ అనే నరకపు చరలో ఉన్నాయి ఆ ఆత్మలు తీర్పు కోసమై కనిపెట్టుకొని ఉన్నాయి అవి నశించిన ఆత్మలు యేసుప్రభువు మీద చనిపోయి లేచి వెళ్ళి ఆ ఆత్మలకు మళ్లీ తాను సువార్త ప్రకటించాడనుకుంటున్నారా అలా కాదు పూర్వము నోవహు దినములలో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతున్నప్పుడు యేసుక్రీస్తు నోవహు ద్వారా దేవుని ఆత్మ ద్వారా ప్రకటించాడు నూట ఇరవై సంవత్సరాలు నోవహు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు అంతకాలం వాక్యం ప్రకటించిన రక్షించబడింది ఎనిమిది మంది మాత్రమే నోవహు కాలంలో సువార్తను ప్రకటించింది ఎవరు నోవహు ద్వారా క్రీస్తు ఆత్మే మాట్లాడాడు క్రీస్తు స్వయంగా ఈ లోకానికి వచ్చినప్పుడు అలనాడు నోవహు సందేశాన్ని విననుల్లని వారు చెరలో ఉన్నవారే యేసుక్రీస్తు మరణం వారి పట్ల నిరర్ధకమైంది అలాగే ఈ రోజున కూడా దైవసేవకుల ద్వారా క్రీస్తు ఆత్మే మాట్లాడుతున్నాడు వినని వారికి క్రీస్తు రక్తం వల్ల ప్రయోజనం చేకూరదు వారు నష్టపోయిన వారే నశించిన వారే చెరలో ఉన్నవారే తీర్పునకు లోనైన వారే నోవహు కుటుంబంలో ఎనిమిది మంది రక్షణ పొందేవారికి సాదృశ్యం దానికి సాదృశ్యమైన బాప్తిస్వం ఇప్పుడు మిమ్ములను రక్షిస్తున్నది బాప్తిస్మం రక్షిస్తుందా అది ఎలాంటి బాప్తిస్వము వినండి ఇది నీటి బాప్తిస్మము కాదు ఆత్మ బాప్తిస్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మం అసలైన బాప్తిస్మం ఆత్మ బాప్తిస్మమే అయితే నీటి బాప్తిస్మం ఆత్మకు సంకేతము మాత్రమే నీటి బాప్తిస్మం ఆత్మ బాప్తిస్మాన్ని సూచించే గుర్తు మాత్రమే అది ఒక ఆచారం సంస్కారం బాప్తిస్మము అనగా నీటిలో ముంచబడడం అయితే లోపలి అనుభవం దీనికి సమానమైన ఆత్మ బాప్తిస్మం ఆత్మ బాప్తిస్మము ద్వారా మనం యేసుక్రీస్తు శరీరములోకి ప్రవేశపెట్టబడుతున్నాము శరీర మాలిన్యము నీటితో కడగవచ్చు గాని ఆత్మ బాప్తిస్మము శరీరానిది కాదు కేవలము నీరు కాదు ఆత్మ బాప్తిస్మానికి విశేషార్థముంది ఆత్మ బాప్తిస్మంలో అర్థాన్ని మించిన పరమార్థం ఉంది ఏసుక్రీస్తు పునరుత్నం మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చే ప్రత్యుత్తరమే అనగా ఏసుక్రీస్తు పునరుత్నమందలి విశ్వాసం వల్ల పరిశుద్ధాత్మ కార్యము నీ హృదయంలో జరిగింది అని అర్థం ఈ వచనానికి గల అర్థాన్ని అపార్థం చేసుకొని అందులోని పరమార్థాన్ని పోగొట్టుకోకండి ఈ సత్యం వల్లనే నీకు నూతన జన్మానుభూతి కలిగింది యేసు పరలోకానికి వెళ్ళాడు ఆరోహణమయ్యాడు ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు దూతల మీద అధికారుల మీద శక్తుల మీద ఆయనకు అధికారం ఉన్నది మనం ఇక్కడ ఈ భూమి మీద ఉన్నాము అయితే మనం యేసుక్రీస్తు వద్దకు ఇప్పుడైనా ఎప్పుడైనా నిరభ్యంతరంగా రాగలం ఆయనతో ఉన్న పరలోక భక్త సమూహమును సమాజమును చేరగలం ఆనందించగలం విముక్త ప్రజానీకంతో కలిసి దేవుణ్ణి స్తుతించగలం మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మం చేత గేసుప్రభు శరీరంలోనికి చేర్చబడ్డాము ఆయన శరీరంలో భాగమైపోయాము యేసు పునరుత్డు ఆరోహణుడు ఆయన ఇప్పుడు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు దేవునికి స్థుతిస్తోత్రములు కలుగునుగాక ప్రియశ్రోతలు ఈ పాఠంలో నోవహు ప్రస్తావన వచ్చింది నోవహు వృత్తాంతం ఆదికాండం ఆరో అధ్యాయంలో ఉంది నోవహు దేవునితో నడిచిన పాత నిబంధన భక్తుడు లోకం మీదికి దేవుడు జలప్రళయం రప్పించాడు నోవహు నూట ఇరవై సంవత్సరాలు ఓడను నిర్మిస్తూ ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నాడు ఆదికాండం ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారం నోవహు నీతిపరుడు తన తరములో నిందారహితుడు నిర్గమకాండంలో ఇలాంటి ఘట్టం మరొకటి ఉంది ఒక జమ్ము పెట్టెలో శిశువైన మోషేను పెట్టి ఏటిలో నీళ్లపై విడిచారు ఆ పెట్టె నాచులో చిక్కుకొని ఉన్నప్పుడు రాకుమార్తె చూచింది ఆ జమ్ము పెట్టే నోవహు ఓడను స్ఫురణకు తెస్తుంది ఈ విషయంలో మోషేకు నోవహుకు పోలిక ఉంది మోషే జలగండం నుంచి తప్పించబడ్డాడు మోషే నాయకత్వంలో ఇస్రాయేలీయులందరూ సముద్రం నుంచి కాపాడబడ్డారు అలాగే నోవహు ఒక్కడే కాదు అతని కుటుంబమంతా మొత్తం ఎనిమిది మంది రక్షించబడ్డారు ఏ విధంగా నోవహు మోషే తమ వారిని జలప్రమాదం నుండి తప్పించారో అలాగే దేవుడు తన విశ్వాసులను పాప ప్రళయం నుండి తప్పించి రక్షించాడు పాపము నుండి మరణ సముద్రము నుండి మనకు రక్షణ ఇచ్చిన ఓడ యేసుక్రీస్తే నోవహు కంటే మోషే కంటే శ్రేష్ఠుడు ఏసుక్రీస్తు యేసుక్రీస్తునందలి మన రక్షణకు దృష్టాంతంగా నోవహు ఓడ జలప్రళయం బైబిలులో రెండు చోట్ల ప్రస్తావించబడినవి మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలలో ప్రభువు తన రాకడ దినాలను నోవహు కాలానికి పోల్చి చెప్పాడు నోవహు ఇరుగు పొరుగువారు అతని హెచ్చరిక సందేశం వినలేదు తమ కార్యక్రమాలలో తాము తలమునకలై ఉన్నారు అకస్మాత్తుగా జలప్రళయం వచ్చింది అలాగే ప్రభువు రాకడ హఠాత్తుగా జరుగుతుంది యేసు రాకడ లోకానికి తీర్పు దేవుని ప్రజలు క్షేమంగా ఎత్తబడతారు యేసుక్రీస్తు రక్షణ ఓడ అలాగే మొదటి పేతురు మూడో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండో వచనం వరకు నోవహు ఓడ పేర్కొనబడింది నోవహు వృత్తాంతం రక్షణ సందేశానికి సాదృశ్యంగా చూపబడింది జలప్రలయం అది నీటి బాప్తిస్మానికి సంకేతం నీటియందు నీటి నుండి వారికి రక్షణ అలాగే క్రైస్తవ బాప్తిస్మం ఉంది రక్షించబడిన వ్యక్తి బాప్తిస్మము పొందిన వ్యక్తి రక్షణ ఓడలో ఉన్నట్లే రక్షణ ఓడ యేసుక్రీస్తే ఇది ఏసుక్రీస్తు పునరుత్థాన విజయాన్ని చూపుతున్నది పేతురు నీటి బాప్తిస్మము యొక్క ఆధ్యాత్మిక పరమార్థాన్ని వివరించాడు ఆత్మ బాప్తిష్మం ఆధ్యాత్మికమైనది ఒకటి పేతురు మూడో అధ్యాయంలో మూడు భాగాలున్నాయి ఒకటి ఒకటి నుండి ఏడో వచనం వరకు విశ్వాసులు గొర్రెలు అనగా వారు సాత్వికులు తమ సాత్వికాన్ని విశ్వాసులు మూడు స్థలాలలో అభ్యసించాలి ప్రయోగించాలి ఇంటిలో భార్యల ఆధ్యాత్మిక అలంకారం భర్త యొక్క ప్రేమ వైఖరి భార్య బలహీనతలకు భర్త బలం సంపూరకం రెండు ఒకటి పేతురు మూడో అధ్యాయం ఎనిమిది నుండి పన్నెండో వచనం వరకు సంఘంలో సహోదరుల పరస్పర ప్రేమ సంఘంలో ప్రత్యేక ఆకర్షణ శాంతి సమాధానాలు సంఘములో విస్తరిల్లాలి ఇక మూడోది లోకములో ఒకటి పేతురు మూడో అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిదో వచనం వరకు చెడు పనులు చేసి శిక్ష అనుభవించే వారెందరో ఉన్నారు నీతిని సత్యాన్ని జరిగిస్తూ దానికి ఫలితంగా శ్రమలొస్తే సంతోషంగా భరించగలవారే యథార్థ క్రైస్తవులు శ్రమల బాటలో ఏసే మన నాయకుడు ఆయనే మనకు మాదిరి మన సాత్వికము మన భయభక్తులు లోకంలో ప్రజల ఎదుట గొప్ప సాక్ష్యం దౌర్జన్యముతో నిండిన ఈ లోకంలో ఏసులాంటి సాత్వికం దేవుని బిడ్డలకు అమూల్యమైన ఆభరణం సోదరీ సోదరులారా వింటున్నరా సాత్వికానికి ఉన్నంత బలం మరి దేనికి లేదు ఏసు సాత్వికంలో భూలోకాన్ని జయించగలిగినంత బలం ఉంది ఆ రోజుల్లో పేతురు రాసిన ఈ పత్రికను అందుకుని చదువుకున్నవారు చాలా ఇబ్బందులలో ఒత్తిడిలో ఉన్నారు వారి మీద ఎన్నో అపనిందలు వేశారు అన్యజనులు వారిని దుర్మార్గులు అంటూ దూషించారు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడేవారి నోళ్లు మూయించాలి ఏసుక్రీస్తు మనస్సు కలిగి సాత్వికంగా జీవించేవారే దేవుని బిడ్డలు ఆశీర్వాదానికి వారసులవ్వడానికి పిలువబడిన దేవుని బిడ్డలు కీడుకు ప్రతికీడు చేయరు దూషణకు ప్రతిదూషణ చేయక దీవించాలి నిర్మలమైన మనస్సాక్షి గలవారు నిరీక్షణ హేతువేదో అడిగే ప్రతివారికి చెప్పగలగాలి అన్యులు తమలాగా మనము ఉండడం లేదని చెప్పి మనల్ని దూషిస్తారు క్రీస్తు నామము నిమిత్తము విశ్వాసులు నిందలపాలైతే దేవుని ఆత్మ మహిమ వారి మీదనే నిలిచి ఉంటుంది ఇదే పేతురు నిర్వచనం ప్రకారం దైవభక్తి ప్రియశ్రోత ఏసుక్రీస్తుకు నీ జీవితంలో ప్రథమ ఇస్తున్నావా సరైన క్రైస్తవ ప్రవర్తన గలవారి మనస్సాక్షి నిర్మలమై తేటగా కల్మషము లేనిదై పవిత్రంగా ఉండాలి శ్రమలలో ఆనందించాలి మానవమాతృలకు మనము భయపడనక్కర్లేదు శ్రమలు అట్టిట్టు చేయజాలవు శ్రమలు ప్రభువు కోసమే మన హృదయాలలో ఆయన సింహాసనాసీనుడై పరిస్థితులను అదుపులో ఉంచుతాడు నీ జీవితానికి ప్రవర్తనకు నిరీక్షణకు సంబంధించినంతవరకు ఆయనకు లెక్క అప్పగించాలి మంచి మనస్సాక్షిని పెంపొందించుకుంటూ సత్ప్రవర్తనలో మన పరివర్తనను రుజువు చేసుకోవాలి యేసును స్మరించుకుందామో ఆయన బాధపడ్డాడు శిలువ మరణం అనుభవించాడు ఆత్మచేత పునరుత్డయ్యాడు అదృశ్యలోకానికి వెళ్ళాడు మూడో రోజున మృత్యుంజయుడై లేచాడు ఆరోహణమై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు ఇప్పుడు విశ్వాసుల హృదయాలలో ఆత్మ ద్వారా జీవిస్తున్నాడు ఆయన సశరీరుడై మహిమతో తిరిగి రాబోతున్నాడు దేవునికి స్తోత్రం పాఠం ఇంతటితో సమాప్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్